ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఇది, ఇది చాలా కీలకమైనటువంటి అంశం ప్రజలారా. దయచేసి మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చూడాల్సిన వీడియో ఇది. సో దయచేసి షేర్ చేయండి. ఇగో హరీష్ రావు చేతిలో బీఆర్ఎస్ భవిష్యత్, చేతులెత్తేసిన కేసీఆర్ అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు కేసీఆర్ సార్ బాధేంది, ఎట్లయినా ఆయన అధ్యక్ష పదవి ఎవరికో ఒకరికి ఇద్దామనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు. ఎందుకంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నాడు. ఇప్పుడు ఎంపీగా పోటీ చేద్దామనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ సార్ ఉన్నాడు. ఓన్లీ ఈయన పదవి పైన, ఈ ప్రెసిడెంట్ పదవి ఉన్నది కదా, ఈ ప్రెసిడెంట్ పదవి పైన, ఈ సీఎం కుర్చీ పైన ఒక్కోళ్ళకి ఇద్దరు కన్ను కాదు, కన్ను మొత్తం ఈ దీనిపైనే ఉంది, సార్ పైనే. ఇప్పుడు దీంట్లో మీరు చూడండి, ఈ కేసీఆర్ సీటు పైన కవితక్క ఫస్ట్, కవితక్క కన్ను, తర్వాత కేటీఆర్ కన్ను, తర్వాత హరీష్ రావు కన్ను, తర్వాత సంతోషరావు అంటే పాపం ఈయన గోళీలే బ్యాచి. సంతోషరావు, ఏ సంతోష్ ఎలా అంటే ఏదైనా అంటాడు. సంతోషరావుకి అంతేం లేదు, అంత సినిమా లేదు. ఓన్లీ కేసీఆర్ సీటు పైన దాదాపు ముగ్గురు కన్ను ఉన్నది. ఎందుకంటే మీరు చూస్తే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ పదవి ఏమో కేసీఆర్ సార్కు ఉన్నది, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కేటీ రామారావుకు ఉన్నటువంటి పరిస్థితి. సో కేసీఆర్ సారు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. ఈ అధ్యక్ష పదవి నుండి తొలగిపోయి ఈ అధ్యక్ష పదవి కేటీఆర్ కన్నా హరీష్ రావుకి ఇద్దామనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడట. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అత్యంత ఎక్కువ కేడర్, దాదాపు 70% బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కేడరు, హరీష్ రావుకే కేసీఆర్కి సంబంధించినటువంటి అధ్యక్ష పదవిస్తే బాగుంటుంది. సో హరీష్ రావు అయితే కీలకమైనటువంటి కార్యక్రమం చేస్తాడు. ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీలో హార్డ్ వర్క్ చేసేటటువంటి వ్యక్తి, ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీలో లాయాలిటీ మెయింటైన్ చేసేటటువంటి వ్యక్తి హరీష్ రావు. కాబట్టి హరీష్ రావు చాలా సున్నితమైనటువంటి వ్యక్తి, హార్డ్ వర్కరు, తన మాటలు తూటాలాగుంటాయి. కాబట్టి హరీష్ రావుకే ఈ పోస్ట్ ఇద్దామనేటటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా కేసీఆర్కి 70% గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మరి ఇప్పుడు చాలామంది చెప్తున్న మాట ఏంది, మరి కేటీఆర్ కేసీఆర్ సారు కుమారుడు, తర్వాత కవితక్క కుమార్తె, మరి వీళ్ళకి ఇవ్వాలే కదా, వీళ్ళు వారసులు కదా, వీళ్ళకెందుకు ఇయ్యరు, హరీష్ రావుకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటే కేటీఆర్ ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అనేటటువంటి ముద్ర పడ్డది కేటీఆర్కి. ఇప్పుడు ప్రజలు కూడా కేటీఆర్ని నమ్మే పరిస్థితి లేదు. అసలు ఈ కల్వకుంట్ల ముఠాని, కల్వకుంట్ల కుటుంబాన్నే ఈ తెలంగాణ ప్రజలు కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ నమ్మే సిచ్యువేషన్ ఎట్టి పరిస్థితిలో కనబడతలేదు. ఎక్కడ కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు పుసుక్కున హరీష్ రావుకి అధ్యక్ష పదవి ఇస్తే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ సెటరేట్ అవుతుంది. తెలంగాణ ప్రజలు హరీష్ రావుని నమ్ముతారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా హరీష్ రావుని నమ్మేటటువంటి అవకాశం ఉంటుంది. హరీష్ రావుకు పార్టీలో మాస్ ఫాలోయింగ్ ఉంది. హరీష్ రావు మాటలు ప్రజలు నమ్ముతారు. అట్లనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ కూడా హరీష్ మాటలు నమ్ముతుంది. కాబట్టి హరీష్ రావుకి అధ్యక్ష పదవిద్దాం అనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడట. సో ఇప్పుడు ఒక భారీ చర్చ నడుస్తున్నది. పాపం కేటీఆర్ సారు పోస్ట్ ఏమో ఊస్తేటటువంటి అవకాశం ఉన్నది. ఈ కేటీఆర్ గిదేయిగా, కేటీఆర్ సారు పోస్ట్ వర్కింగ్ ప్రెసిడెంటే, వర్కింగ్ ప్రెసిడెంట్ తప్ప ఈయన ప్రెసిడెంట్ పదవి వచ్చే అవకాశం లేదు. హరీష్ రావుకే ఒక కీలకమైనటువంటి పగ్గాం ఇద్దామనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడట. ఎందుకంటే పూర్తి స్థాయిలో కేటీఆర్ పైన వ్యతిరేకత వచ్చింది. ఫోన్లు చేస్తే లేపడు, అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఇయ్యడు, కలవమంటే కలవడు, లేకపోతే ఇంటికి వస్తే కలవడు, వాళ్ళ పిఏకి ఫోన్ చేస్తే లేపడు. అసలు ఒక్కసారి కూడా పార్టీ వ్యవహారాలు కేటీఆర్ పట్టించుకోలేదు. ఒంటతి పోకడం అయిండు కేటీఆర్. ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు. గెలుపు గుర్రాలకు టికెట్ ఇవ్వలే కేటీఆర్. తన ఇష్టం ఉన్నట్టు చేసిండు. బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం కావడానికి కారణం ఓన్లీ కేటీఆర్ అనేటటువంటి చర్చ పూర్తి స్థాయిలో నడుస్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, సో కేసీఆర్ సారు తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎప్పటి నుండో కేసీఆర్ చెప్పిండు, నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి, నేను రిటైర్మెంట్ తీసుకుంటా, ఎంపీగా పోటీ చేస్తా, ఇన్ని రోజులు తెలంగాణ కోసం పోరాటం చేసినా, ఇప్పుడు నా దేశం కోసం పోరాటం చేయాలని చెప్పి కేసీఆర్ సారు సెంట్రల్ పార్టీ పెట్టిండు. ఇది బీఆర్ఎస్ అనేది భారతీయ రాష్ట్ర సమితి అని జాతీయ పార్టీ పెట్టి ఇప్పుడు జాతీయ రాజకీయాలకు కేసీఆర్ సార్ రెడీ అవుతున్నాడు. ఇప్పుడు ఎన్ని రోజులు తెలంగాణనేమో బంగారు తెలంగాణ చేసింది సారు, అద్దపు తునుకైపోయింది ఇప్పుడు తెలంగాణ. ఇప్పుడు బంగారు భారత్ చేయడానికి కేసీఆర్ సారు బాటలో పోతున్నాడు. ఇప్పుడు ప్రధానమంత్రి లెవెల్ అట కేసీఆర్ సార్ది. ఇప్పుడు తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు అసెంబ్లీలో ఉంటే కేసీఆర్ పోడట. రేవంత్ రెడ్డి నాకంటే చిన్నోడు, వయసులో చిన్నోడు, అనుభవంలో చిన్నోడు, అనకంత అనుభవం లేదు. జెడ్పీటీసీ నుండి ఎదిగినటువంటి వ్యక్తి టక్కున ముఖ్యమంత్రి అయిండు. నేను ఇన్ని పోరాటాలు చేస్తే ముఖ్యమంత్రి అయినా గట్లెట్లుంటుంది, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే నేను రాను, నేను పోను, అంత చిన్నోడి చేతిలో నేను ఇలా మాటలు పడాలనా, అంత చిన్నోడు నన్ను తిడతా ఉంటే నేను పడాలనా, నేను పడను, రేవంత్ రెడ్డి నాకంటే చిన్నోడు, నేనేం పడాలని చెప్పి కేసీఆర్ సారు అసెంబ్లీకి పోవడానికి కూడా రెడీ లేడు సారు. అసెంబ్లీ పోదామనే ఆలోచనలో కూడా లేడు. మరి అసెంబ్లీలో పోనప్పుడు నువ్వు ఎందుకు నాయన అని చెప్పి కేటీఆర్, ఇక వదుతీరా నాయన, నేనే రాజీనామా చేస్తాను కేసీఆర్ సారు,
కానీ రాజీనామా చేసినాక మరి కేసీఆర్ పోస్టు కేటీఆర్కి ఇచ్చినా కవితకి ఇచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోయే సిచ్యువేషన్ లేదు. ఓవైపు మీరు చూడుర్రి, కాళేశ్వరం ఎన్టీఆర్ ప్రాజెక్టు మనం మాట్లాడుకుంటే బ్రీఫ్గా, సరే హరీష్ రావు కూడా కొన్ని తప్పులు ఉన్నాయి లేవు అని మనం చెప్తలేం, కానీ హరీష్ రావు క్లీన్ షీట్ పొలిటీషియన్ లెక్కనే ఉంటాడు, బరాబర్ కష్టపడతాడు, ఎన్ని మాటలైనా పడతాడు హరీష్ రావు. మీరు చూడరు తిట్టే కాడ తిట్లు తినిపించుకునే కాడ హరీష్ రావుని మమ్మతారు కల్వకుంట్ల ముఠ, పొగడతల కాడేమో కవితక్క ఈ కేటీఆర్ ఉంటారు, పొట్టు పొట్టు తిట్టే కాడనేమో హరీష్ రావుని పంపిస్తారు. పాపం హరీష్ రావు చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు, బీఆర్ఎస్ పార్టీలో తను సర్వం ధారబోసిండు ఆ పార్టీ కోసం. కాబట్టి హరీష్ రావుకి ఇస్తే బాగానే ఉంటుంది, హరీష్ రావుకు కీలకమైనటువంటి పగ్గం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. బీఆర్ఎస్ భవిష్యత్తు మొత్తం హరీష్ రావు చేతిలో పెట్టడానికి కేసీఆర్ రెడీ ఉన్నట్టుగా ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఎప్పుడైతే హరీష్ రావుకి బీఆర్ఎస్ భవిష్యత్ ఆయన చేతిలో పెట్టడం ఆలోచనలో ఉన్నాడో అప్పటి నుండి కవితకు కేటీఆర్కు 1 సెకండ్ పడతలేదు, 1 సెకండ్ కూడా. పాపం కన్నీళ్ళు పెట్టుకునే కాడికి వచ్చింది కవితక పరిస్థితి, ఎందుకు కన్నీళ్ళు పెట్టుకునే కాడికి వచ్చింది, ఓవైపు కేటీఆర్ తోటి కవితక క్వశ్చన్ చేపిస్తున్నది, మన ఇద్దరం ఉన్నాము కదా మనకెందుకు ఇయ్యరు, మనమేం పాపం చేసినాం, నువ్వేమో ఆడికెళ్ళీడికి వచ్చి నువ్వు ఐటీ డెవలప్ చేసినావు, మొత్తం జిహెచ్ఎంసీలో అద్దపు తునుక చేసినావు, నేను తెలంగాణ జాగృతి నడిపిన, నేను మళ్ళా బతుకమ్మని పరిచయం చేసిన, మహిళల కోసం పోరాటం చేసిన, నాకెందుకు ఇయ్యరని చెప్పి ఇప్పుడు ఒకటే పంచాయతీ. మీరు చూడరు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్కి అధ్యక్ష పదవిచ్చినా కవితకు అధ్యక్ష పదవిచ్చినా బీఆర్ఎస్ సర్వనాశనం అయిపోతుంది, ఎందుకంటే కల్వకుంట్ల ముఠాను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎంటైర్ ఈ కల్వకుంట్ల ముఠాలో ఎవరినైనా నమ్మే పరిస్థితి ఉన్నదా అంటే ఓన్లీ హరీష్ రావు, హరీష్ రావునే నమ్మేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే హరీష్ రావు కాళేశ్వరానికి సంబంధించి సరైన ఇరిగేషన్ మినిస్టర్ ఉండొచ్చు, ఆర్థిక శాఖ మంత్రి ఉండొచ్చు, కానీ అక్కడ కేసీఆర్ రీడిజైన్ పేరిట ఒక కీలకమైనటువంటి నాటకం ఆడిండు. మీరు చూడు రే, ముఖ్యమంత్రి ఆదేశాలు లేకపోతే ఈయన బడ్జెట్కి సంబంధించినటువంటి అంశంలో ఆర్థిక శాఖ మంత్రి పైసలు ఎందుకు ఇస్తాడండి, ముఖ్యమంత్రి ఆదేశాలు లేకపోతే హరీష్ రావు ఎందుకు పైసలు ఇస్తాడు మనం బ్రీఫ్గా మాట్లాడుకుంటే. కాబట్టి హరీష్ రావు హస్తం ఎంత ఉందో హరీష్ రావు కంటే ఎక్కువ కేసీఆర్ హస్తం ఉంటుంది. సో కేసీఆర్ పూర్తి స్థాయిలో హరీష్ రావుకు కీలకమైనటువంటి పగ్గాలు అందజేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. సో కేటీఆర్ దుకాణం బంద్ అయ్యే అవకాశం ఉన్నది. మొత్తానికి కేసీఆర్ సారు ఆ పగ్గాలు హరీష్ రావు చేతులు పెట్టి ఆరాంశేష్ చేతులు ఎత్తేయడానికి కేసీఆర్ అడిగి ఉన్నట్టుగా ఒక చర్చ నడుస్తూ ఉన్నది. చూద్దాం ఏం జరగబోతుందనేది.